సాధారణంగా మనం సినిమాల్లో చూస్తాం అప్పుడప్పుడు మనిషి పాములా మారడం, రాములా ప్రవర్తించడం, నాగకన్యగా మారడం చూసే ఉంటాం. కానీ నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. అలాంటి సంఘటన ఒకటి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ఓ వింత ఘటన జరిగింది. సైదాపూర్ మండలానికి చెందిన కృష్ణవేణి అనే అమ్మాయి గత 6 సంవత్సరాలుగా పాములాగా మారుతుంది అని అంటున్నారు. ఇక ఇదే విషయంపై లోకల్ ఐటీన్ కృష్ణవేణిని పలకరించే ప్రయత్నం చేసింది. కృష్ణవేణి మాట్లాడుతూ, నాగుపాము తరచూ కళలో కనిపిస్తుంది, నాకు గుడి కట్టాలని చెప్పింది అని అన్నారు. అప్పటి నుండి నాగుపాము నా మీదికి వచ్చినట్లు, అలాగే నా చర్మం రంగు కూడా పాములాగా మారుతుందని చెప్తుంది. డిగ్రీ చదువుకున్న కృష్ణవేణి కొద్ది రోజులుగా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కూడా పనిచేసింది. తన తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుండి తనకి ఇలా జరుగుతుందని లోకల్ ఎయిటీన్కు తెలిపింది. నాగదేవత గుడి కట్టాలని నిర్ణయించుకుని ఊర్లో వాళ్ళందరికీ విషయం చెప్పడంతో, ఊరు వాళ్ళు కూడా కొంత ఆర్థిక సహాయం చేయడంతో గుడి నిర్మాణం చేపట్టని కృష్ణవేణి చెప్పింది. ఇంకా దాతలు సహకరిస్తే పూర్తిగా నాగదేవత గుడి కట్టి నిత్య పూజలు అందిస్తానని తెలిపింది. ఇక ఇదే విషయంపై కరీంనగర్కు చెందిన వైద్య నిపుణులు శ్రీనివాసును లోకల్ ఎయిటీన్ పలకరింది. అయితే డాక్టర్ మాట్లాడుతూ, శరీరంలో రక్తాన్ని ఆక్సిజన్ లెవెల్ అందనప్పుడు కూడా శరీరం చర్మం రంగు మారుతుందని, ఇంకా మనిషి జాండీస్ అయినప్పుడు కూడా చర్మం పసుపు రంగులో మారుతుంది, అలాగే రక్తంలో రక్తశాతం తగ్గినప్పుడు ఎనీమియా వ్యాధి అనేది కూడా వస్తుంది, ఇలా వచ్చినప్పుడు శరీరం ఆటోమేటిక్గా కొన్ని రంగులతో కనిపిస్తుంది అన్నారు. డాక్టర్ శ్రీనివాస్ ఎలగందల, వాసుదేవ హాస్పిటల్ మరియు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను గత 23 సంవత్సరాలుగా. సార్, దీంట్లో ముఖ్యంగా ఆ అమ్మాయికి మానసికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలి సార్, 1. నెంబర్ 2, ఈ పూనకం వస్తున్న సమయంలో మాత్రమే రంగు మారుతుంది అని మీరు చెప్పడం కానీ, వాళ్ళు అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు చెప్పడం కానీ జరుగుతుంది అని మీరు అంటున్నారు. అంటే సుమారుగా కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ బ్లూ కలర్ రావడానికి కారణాలు, శరీరము లోపల రక్తము ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ బై హీమోగ్లోబిన్, రక్తము ఆక్సిజన్ని తీసుకోనప్పుడు శరీరం యొక్క రంగు మారుతుంది, ఇంకా సందర్భాలలో జాండీస్ వచ్చినప్పుడు పచ్చగా మారుతుంది. తర్వాత ఊర్లలో మీరు చూడండి, తెల్ల పసుకలు అంటారు, అంటే అనీమియా, రక్తం తగ్గిపోవడం, రక్తము ఎక్కువైనప్పుడు పింక్ అవ్వడము, రక్తం తగ్గినప్పుడు వైట్ అవ్వడము, రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గినప్పుడు బ్లూ అవ్వడము, తర్వాత కొన్ని పాయిజన్స్, లెడ్ పాయిజన్ అని, స్నేక్ బైట్స్ ఇట్లాంటి వాటిల్లో స్లో ప్రాసెస్. ఇప్పుడు మీరు కామన్గా వింటూ ఉంటారు, ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు చర్మం కింద చిన్న చిన్న బ్లీడ్స్ అవుతాయి, బ్లీడ్ అయ్యి ఎర్రటి మచ్చలు అవుతాయి, సో అది కూడా రంగు మారడమే. సో ఈ విధంగా రకరకాల మెడికల్ కాజెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ అమ్మాయికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన యొక్క మెంటల్ కండిషన్ ఏంటి, తను దేనితో సఫర్ అవుతుంది అనేది ముఖ్యంగా ఒక సైకాలజిస్ట్తోని దాన్ని అసెస్ చేయాలి. అసెస్ చేసి దాని తర్వాత ఆర్గానిక్ కాజ్, సైకలాజికల్ కాజ్ అనేది అసెస్మెంట్, ఆర్గానిక్ కాజు ఒక కార్డియాలజిస్టు, ఒక ఫిజిషియన్, ఒక న్యూరోఫిజిషియన్, ఇట్లా 3-4 కలిపి ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో గుర్తించాలి. సో మీరు చెప్తున్న దాని ప్రకారము కొన్ని నిమిషాలు లేదా కొన్ని సెకండ్స్ మాత్రమే బ్లూ కలర్గా మారుతుంది. దీనిని బ్లూ కలర్ మారడాన్ని సైనోసిస్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గినప్పుడు బ్లూ కలర్ మారుతుంది. ఈ బ్లూ కలర్ మారిన క్రమంలో మనము ఒక వేలును ఈ విధంగా గట్టిగా 10 సెకండ్ల నుండి 1 నిమిషం ఒత్తి పడితే ఇక్కడ రంగు మారుతుంది సార్. ఇదే మంచి ఎగ్జాంపుల్. మీరు గట్టిగా మన హేల్ మనమే చూసుకోవచ్చు, ఇట్లా గట్టిగా ఒత్తి పడితే ఇది రంగు మారుద్ది. అంటే దాని అర్థము బాడీలో ఎక్కడైతే రక్తం అందదో అప్పుడు బ్లూగా మారుతుంది. సో ఈమె హిస్టీరియా వలన తన శ్వాసను క్రమంగా అలవాటు చేసుకొని శ్వాసను ఆపి దాని ద్వారా రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గించి రక్తంలో బ్లూ కలర్గా మారిన తక్షణమే మళ్ళీ మన యొక్క ఫిజియలాజికల్ యాక్టివేషన్ వల్ల రెస్పిరేటరీ సెంటర్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ పింక్ అవడం జరుగుతుంది. మెడికల్గా మాత్రము
తన యొక్క రక్త ప్రసరణ ఆక్సిజన్ అందే క్రమాన్ని తను ట్రైనింగ్తోని ఆపుతుందా, లేదా రెస్పిరేటరీ సిస్టంలో కానీ కార్డియాక్ సిస్టంలో కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు. అండర్లైన్ కాజ్ ఒకటే, రక్త ప్రసరణ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ బ్లూ అవుతుంది, తర్వాత బ్లాక్ అవుతుంది, ప్రీ గ్యాంగ్రీనస్ అండ్ గ్యాంగ్రీనస్. సో తనను ఫస్ట్ తన సైకలాజికల్ ప్రాబ్లం ఫాలోడ్ బై ఆర్గాన్ ప్రాబ్లం, ఆర్గాన్ అంటే హార్ట్ యొక్క ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. ఇదే విషయం గ్రామస్తులు మాట్లాడుతూ, చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మాయి కృష్ణవేణి మెంటల్గా డిస్టర్బ్ అవడంతో ఇలా చేస్తుందని అంటున్నారు. తనకి ఏదైనా మంచి హాస్పిటల్ చూపిస్తే తన సమస్య ఏంటిది అనేది తెలుస్తుందని లోకల్ 18కు తెలిపారు.